వెస్టిండీస్ మరియు బంగ్లాదేశ్ పర్యటనలో జరగబోయే టీ ట్వంటీ వన్ డే ఇంటర్నేషనల్ మ్యాచ్లకు ఆస్ట్రేలియా అగ్రశ్రేణి ఆటగాళ్లు దూరం అయ్యారు రాబోయే పరిమిత ఓవర్ల సిరీస్ కు ఈ ఆటగాళ్లు టూరింగ్ స్క్వాడ్ నుంచి వైదొలగడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు కెప్టెన్ ఆరోన్ఫిన్ వాయిదా పడిన ఐపీఎల్ మిగతా మ్యాచ్ల్లో పాల్గొనటానికి వీళ్ళంతా బంగ్లాదేశ్ అలాగే వెస్టిండీస్ టూర్ నుంచి వైదొలగటం సమర్థించదగిన విషయం కాదని ఫిన్స్ అన్నాడు దేశంలోని ఏడుగురు అగ్రశ్రేణి ఆటగాళ్లు డేవిడ్ వార్నర్ ప్యాక్ కమిన్స్ గ్లేన్ మ్యాక్చువల్ రిచర్సన్ అలాగే కేన్ రిచర్సన్ మార్కస్ మరియు డేనిల్ షామ్స్ వీళ్ళంతా వెస్టిండీస్ మరియు బంగ్లాదేశ్ పర్యటనకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు వార్నర్ అలాగే ప్యాట్ ఈ ఇద్దరు దీర్ఘకాలిక ప్రణాళికల్లో వెస్టిండీస్ మరియు బంగ్లాదేశ్ పర్యటించకూడదని నిర్ణయించుకున్నారు అయితే తమ జట్టు సభ్యుల అర్థం చేసుకోగలనని అన్నాడు ఆశీస్ పరిమిత ఓవర్ల జట్టు కెప్టెన్ ఆరుణ్ పించ్ మాట్లాడుతూ నేను జట్టుకు దూరంగా ఉంటున్న ఆటగాళ్ల అందరితో మాట్లాడాను వారు ఇచ్చిన సమాధానానికి కొద్దిగా ఆశ్చర్యపోయాను కానీ వారి పరిస్థితి అర్థమైంది వారు జట్టులో ఉండాలని నేను కోరుకుంటున్నాను టీ ట్వంటీ ప్రపంచ కప్ మరియు సీజన్ కోసం పని భారం రాబోయే కాలంలో భాగంగా పెరిగిపోయింది కాబట్టి ఐపీఎల్ రెండవ భాగంలో ఆడడాన్ని నేను సమర్థించను అని ఆరన్ ఫిచ్ చెప్పుకొచ్చాడు